రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమిస్తున్నారు. అటు భద్రాద్రిలో తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి అశ్వ గజ గరుడ హనుమత్ రాజాధిరాజ వాహనదారుడైన ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇక సిద్ధిపేటలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సిద్ధిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భారీ ఎత్తున ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు చేశారు. మంత్రి హరీష్ రావు తెల్లవారుజామునే స్వామిని దర్శించుకున్నారు. అటు విశాఖ సింహాచలం వరాహ నరసింహ స్వామి ఉత్తర ద్వార దర్శనం కొనసాగుతోంది. మొదటి పూజను అశోక గజపతి రాజు ప్రారంభించారు. రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమిస్తున్నారు. Thank you.
అటు భద్రాద్రిలో తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ సీతారామ చంద్రస్వామి అశ్వ గజ గరుడ హనుమత్ రాజాధిరాజ వాహనదారుడైన ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనం ఇచ్చారు। ఇక సిద్ధిపేటలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి। సిద్ధిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భారీ ఎత్తున ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు చేశారు। మంత్రి హరీష్ రావు తెల్లవారు జామునే స్వామిని దర్శించుకున్నారు। అటు విశాఖ సింహాచలం వరాహ నరసింహ స్వామి ఉత్తర ద్వార దర్శనం కొనసాగుతోంది। మొదటి పూజను అశోక గజపతి రాజు ప్రారంభించారు। తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి। ఇక విశాఖలో ఏ విధంగా ఉన్నాయి ఉత్సవాలు వివరించేందుకు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి నాయుడు। నాయుడు ఏ విధంగా ఉంది, భక్తులు వస్తున్నారా ఏంటి, ఏమంటున్నారు భక్తులు? ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం వద్ద ఉన్నాం। మనం చూడొచ్చు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారు ఇప్పుడు దర్శనమిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము। సో ఉత్తర ద్వార దర్శనం ద్వారా అంటే ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే వైకుంఠ ఏకాదశి నాడు అంటే ముక్కోటి దేవతలంతా కూడా సో ఒకేసారి వచ్చి ఖచ్చితంగా ఈ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే వారు అనుకున్న కోరికలు ఇవి నెరవేరుతాయనేది ప్రగాఢ విశ్వాసం। సో అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఏవైతే వాళ్ళు కోరుకున్న కోరికలతో పాటు కష్టాలు ఇవన్నీ తీరుతాయని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటిది పరిస్థితుంది। సో కొంతమంది భక్తులు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈరోజు ఎలా అనిపిస్తుంది అమ్మా స్వామివారిని దర్శించుకోవడానికి? చాలా ఆనందంగా ఉంది, మంచి మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని అన్ని కల్పిస్తాను దేవుడు, అందరి కోరికలు తీరుస్తాం। చూడొచ్చు భక్తులంతా కూడా, సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు ఏంటి? ఇదే మా ఊరండి, జై శ్రీమన్నారాయణ। స్వామివారిని ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం అలవాటు, ఇది మాకు చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం। ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకున్న వాళ్ళకి వాళ్ళ తాలూకా కష్టాలన్నీ తీరి సుఖ సంతోషాలతో ఈ కోవిడ్ నుంచి కూడా జయం పొందడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాం। జై శ్రీమన్నారాయణ। చూడట్టు శ్రీమన్నారాయణ ఈరోజు ఎవరైతే వేడుకుంటారో వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుందని చాలామంది విశ్వాసం। దూర ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాలకు వస్తారు, తెల్లవారుజాము నుంచి కూడా భక్తులంతా కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది। తెల్లవారు 3 గంటల నుంచి కూడా క్యూ లైన్లో భారీ సంఖ్యలో భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి అయితే వైకుంఠ ఏకాదశి నాడు ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి ఏడాది కూడా। సో ఈరోజు అమ్మ చెప్పండి, ఈరోజు ప్రత్యేకత ఏంటి, ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి కోరిక నెరవేరుతాయి నమ్మకం చెప్పండి? చాలా విశిష్టమైనదండి ఈ వైకుంఠ ఏకాదశి అనేది, ముక్కోటి ఏకాదశి అనేది దేవతలందరూ నడిచిన స్థలం కాబట్టి అలాగే మన భక్తులను కూడా ఆ తోవలో వెళ్తే మనకి పుణ్యం కలుగుతుందని ఈ ప్రతి సంవత్సరం ఈ రావడం జరుగుతుంది। ఇలాగే ఆ సింహద్రాపైన ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఆ వైకుంఠ ఏకాదశికి మొక్కుకుంటూ మేము జై శ్రీమన్నారాయణ।
చూడొచ్చు శ్రీమన్నారాయణ ఈ రోజు ఖచ్చితంగా వేడుకుంటే ఏవైతే కోరికలనే అవన్నీ నెరవేర్తంపడు ముక్కోటి దేవతలంతా కూడా ఇక్కడికి వస్తారనేది వారి నమ్మకం అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని ఈ రోజు దర్శించుకుంటారు ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో కావచ్చు ఈ రోజు ఉదయాన్నే ఏదైతే ఆలయ అనువంశ ధర్మకర్త ఉన్నారో ఆయన మొదటి పూజను ప్రారంభించడం జరిగింది సో ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో కనిపిస్తుంది ప్రత్యేకంగా ఉత్తర ద్వారాన్ని ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి ఉత్తర ద్వారం ద్వారా ముక్కేటువంటి భక్తులకు దర్శనమిస్తారు మొదటి ఏదైతే ఆలయంలో ఉన్నటువంటి ఉత్తర ద్వార దర్శనం ద్వారా మొదటి పూజని ఆలయ ధర్మకర్తగా ఉన్నటువంటి అశోక గజపతి దంపతులు ప్రారంభిస్తారు తర్వాత భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో పూర్తి స్థాయిలో ఉదయం 4-5 గంటల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి దీంట్లో కనిపిస్తుంది భక్తులంతా కూడా ఈరోజు వైకుంఠంలో ఉన్నటువంటి ఆయన్ని ఉత్తర ద్వారం దర్శనం ద్వారా దర్శించుకుంటే ముక్కోటి దేవతలందరినీ దర్శించుకుంటే ఎంత ఫలం లభిస్తుందో సో అదే ఫలం ఇక్కడ లభిస్తుంది అనేది వాళ్ళందరి నమ్మకం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో అడుగుదాం మేడం ఈరోజు దర్శించుకుంటే ఎలా అంటే సో ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి నమ్మకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి ఇక్కడికి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఫస్ట్ టైం ఇక్కడికి చాలా బాగుందండి సో అలా ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడారు ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి నమ్మకం బాగుందండి దర్శనం అదే చాలా బాగుంది చూడొచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అనేది వాళ్ళ యొక్క నమ్మకం అందుకోసమే దాదాపుగా లక్షలాది మంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వైష్ణవ దేవాలయాలు కూడా ఇలాగే కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇటు ఒక సింహాచలమే వరాహలక్ష్మీ నరసింహ దేవస్థానంతో పాటు అటు తిరుపతి కావచ్చు అన్ని వైష్ణవ దేవాలయాలు కూడా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా వైకుంఠ ఏకాదశి నాడు దర్శనమిస్తారు ఇంకొకటి ఏంటంటే ఏడాదిలో ప్రారంభమయ్యేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వైకుంఠ ఏకాదశితోనే ప్రారంభమవుతాయి ఎందుకంటే ఈ రోజు తర్వాత నుంచే సో పండగలు కావచ్చు ముహూర్తాలు కావచ్చు ఇవన్నీ ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో సో ఆగమ శాస్త్రం ప్రకారం కూడా పూర్తి స్థాయిలో ఏవైతే హిందూ దేవాలయాల్లో కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రారంభమైన తర్వాత నుంచి కూడా పూర్తి స్థాయిలో వాటిని లెక్క కడతారు తర్వాత వచ్చేటువంటి పండుగలు కానీ ఇది కానీ అయితే ప్రతి ఏడాది కూడా డిసెంబర్లో ఈ ముక్కోటి ఏకాదశి వచ్చేది ఏడాది మాత్రం జనవరి మాసంలో ముక్కోటి ఏకాదశి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అందువల్ల దాదాపుగా గత ఏడాదితో పరిస్థితి ముందుకు వెళ్ళినట్టు కనిపిస్తుంది అమ్మ చెప్పండి ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి నమ్మకం మీకు అప్పన బాబు మించిన దైవం లేదు అంత నిదర్శనం ఎక్కువ సో ఇక్కడ మరికొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడారు సార్ ఈరోజు ప్రత్యేకత ఆల్రెడీ స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి నమ్మకం సర్వాభిష్టాలు నెరవేరుతాయని స్వామివారి అనంతమైన అనుగ్రహం అందరికీ లభిస్తుందని ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి స్వామివారి దర్శించుకోవడం చాలా ఆనందదాయకంగా భక్తులంతా కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఏదైతే నమ్మకాలు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాలని తీరడంతో పాటుగా సో దేవతలందరూ కూడా వైకుంఠాన్ని ఖచ్చితంగా ఈరోజు దర్శించుకుంటే ఈ ద్వారం ద్వారా ఉత్తర ద్వారం వాళ్ళు ఏంటంటే 3 కోట్ల దేవతలు అంటే 32 కోట్ల మంది దేవతలను దర్శించుకుంటే ఎలాంటి ఫలం లభిస్తుందో అలాంటి ఫలం లభిస్తుందని ప్రతి ఒక్కరిలో విశ్వాసం అందుకోసమనే ఈరోజు ఎక్కడ వైష్ణవ దేవాలయం అన్ని వైష్ణవ దేవాలయాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకోసమే విశాఖ సింహాచలమే కాకుండా అన్ని వైకుంఠ దేవాలయాలు కూడా ఈరోజు భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం తెల్లవారి 5 గంటల నుంచి కూడా మొదటి పూజ ప్రారంభమైంది సో వేలాది మంది భక్తులు ఇప్పుడు ప్రస్తుతం క్యూ లైన్లో భారీగా క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది సో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయం సంబంధించినటువంటి అధికారులు కానీ వీలు కానీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ నాయుడు